నమస్కారం అండి మీరు ఇప్పుడు చూశారు ఒక మనిషికి ఏ స్థాయి హుందాతనం ఉండాలి అనే దానికి నిలువెత్తు నిదర్శనం మా డైరెక్టర్ వెంకట సత్య గారు సార్ మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం సార్ ఈ సినిమాని మీరు ఎంత కష్టపడి చేశారో మేము ఈ నలభై రోజుల్లో మిమ్మల్ని చూస్తా మీ దగ్గర చాలా అంటే చాలా నేర్చుకున్నాము మీ దగ్గర నుంచి యంగ్ జనరేషన్ ఏమి నేర్చుకోవాలంటే ఎప్పటికీ మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి వయసుతో సంబంధం లేకుండా మనం ముందుకు వెళ్ళాలి మనం అనుకున్న మనం ఏదైతే కళ ఆ కళ నెరవేర్చుకోవాలన్నది మిమ్మల్ని చూసే నేర్చుకున్నాం సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాలో మీరు చాలామందికి అవకాశం ఇచ్చారు ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చారు టెక్నీషియన్స్ అవకాశం ఇచ్చారు వాళ్ళందరి తరపున ఎవరెవరికైతే ఫస్ట్ టైం మీరు అవకాశం ఇచ్చారు వాళ్ళందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ సార్ రక్షిత్ గారి గురించి చెప్పాలంటే ఆయన అంటే జనరల్గా నేను అంత మాట్లాడొచ్చలేదు నాకు తెలియదు కానీ హీరోలు అంటే చాలా ట్యాంట్రమ్స్ ఉంటాయి లేదంటే కొంచెం వాళ్ళు అంటే వాళ్ళ సరౌండింగ్స్లో మేబీ వాళ్ళు అలాగే ఉండాల్సి వస్తుందేమో కానీ బింగే హీరో ఆయన ఎంత సింపుల్గా ఉంటారంటే ఒక నార్మల్ పర్సన్ బయట సొసైటీలో ఎలా ఉంటారో అంతే నార్మల్గా ఉంటారు హీరో కూడా ఎక్కడ కూడా హీరో అనే ప్రెజెంటేషనో లేదంటే ఆ విధానమో అది ఎక్కడ ఆయన మాటల్లో కానీ ఆయన చేతలు కానీ ఎక్కడ కనబడదు చాలా హంబుల్ పర్సన్ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ రావాలి ఈ సినిమా ఎవరి కోసం సక్సెస్ అవ్వాలి అంటే మొదటి రెండు పేర్లు నేను చెప్పాల్సి వస్తే మా డైరెక్టర్ వెంకట సచ్చా గారి కోసం తర్వాత రక్షిత్ గారి కోసం వాళ్ళిద్దరి కోసం ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలి అవుతుంది కూడా ఎందుకంటే ఎలా తీశారు ఎంత బాగా తీశారు మేము చూసాము మేము ఈ సినిమాకి పనిచేశాం కాబట్టి నేను అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇది చాలా మంచి సినిమా అవుతుంది మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా ఆగస్ట్ రెండో తారీఖు రిలీజ్ అవుతుంది మీరు అందరూ థియేటర్స్లో సినిమా చూడాలి ఎందుకంటే నేను అంటే నాకు అంత ఏజ్ లేదు కాకపోతే ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి ఒక మాట మాట్లాడతాను నేను ఎప్పుడు అనుకునేవాడిని దాసరి గారు చిన్న సినిమా బతకాలి చిన్న సినిమా బతకాలంటే ఏంటి ఈయన చిన్న సినిమా గురించి మాట్లాడుతున్నారు ఈయన ఆల్రెడీ చాలా పెద్ద డైరెక్టర్ కదా అని అనుకుంటా ఉండేవాడిని కానీ ఒక చిన్న సినిమా ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ సర్వైవల్ కానీ లేదంటే ఇండస్ట్రీలో ఉండే ట్వంటీ ఫోర్ క్యాప్స్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఒక లైవ్లీహుడ్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ చిన్న సినిమా ద్వారానే వస్తుంది పెద్ద సినిమా సంవత్సరానికి ఎన్ని ఉంటాయి మూడో నాలుగుగా ఉంటాయి ఒక్కోసారి ఆ మూడో నాలుగులో ఒకటో రెండో వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ చిన్న సినిమా సర్వైవల్ అన్నప్పుడే చాలా మందికి అంటే ఒక ఒక లైవ్లీహుడ్ ఉంటుంది అందరూ బాగుంటానికి బాగుంటుంది అందుకే చిన్న సినిమాని పెద్ద సినిమాని హీరో ఎంకరేజ్ చేస్తా పెద్ద సినిమా హీరో వల్ల మార్కెట్ అవుద్ది ప్రొడ్యూసర్ వల్ల మార్కెట్ అవుద్ది డైరెక్టర్ వల్ల మార్కెట్ అవుద్ది బట్ చిన్న సినిమా మీడియా వల్ల మార్కెట్ అవుద్ది ఎందుకంటే మీడియా వాళ్ళు చిన్న సినిమాని జాన్లోకి తీసుకోవాలి తీసుకెళ్ళాలి ఆ బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే అందరం కలిసి పనిచేయాలి కదా మేము షూటింగ్ టైంలో మేము అంత చేస్తాము షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రమోషన్స్లో ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి మీరు తీసుకునే చిన్న సినిమాని జాన్లోకి తీసుకెళ్ళాలి మీరు తీసుకెళ్లాల్సిన కంటెంట్ ఆపరేషన్ రావడంలో ఉంది నేను సినిమా గురించి ఒక్క మాట చెప్తాను మన మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా యద్భావం తద్భవతి మతి గతి అంతే వాట్ వీ సో సో విరి పని మన పెద్దోళ్ళు చాలా సింప్లిఫైగా చెప్పింది దాన్ని ఈ సినిమాలో మీ ఆలోచనలే మీ శత్రువులు యువర్ థాట్స్ యువర్ ఎనిమీస్ అని చాలా కాంప్లెక్స్గా చాలా బ్లంట్గా చెప్తున్నాము మీరు ఈ సినిమాలో దాన్ని చాలా బాగా చూస్తారు నేను రాధిక మేడం గురించి మాట్లాడాలి ఎందుకంటే మా సినిమాకి పిల్లర్ ఎవరైనా ఉన్నారంటే హీరో తర్వాత రాధికా మేడం చాలా మంచి క్యారెక్టర్ చేశారు ఆవిడ చేసింది చాలా తక్కువ రోజులే కానీ సినిమాలో ఆవిడ తాలూకు ఇంపాక్ట్ ఆవిడ చేసిన క్యారెక్టర్ మొత్తం మీకు హాన్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత రాధికా గారు చాలా బలమైన క్యారెక్టర్ చేశారు ఆ క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుంది విలన్ గురించి ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే విలన్ ఎవరు అనేది మీకు ప్రీ క్లైమాక్స్ వరకు తెలియదు కాబట్టి ఈ దాని గురించి తర్వాతే మాట్లాడగలుగుతాము కానీ విలన్ క్యారెక్టర్ కానీ విలన్ వాయిస్ కానీ లేదంటే విలన్ని మీరు స్క్రీన్ మీద చూసే ఆ విజువల్స్ కానీ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి అది ఒక మామూలు తెలుగు సినిమా స్థాయిని దాటి ఉంటాయి అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ